ఏంటి? బయటికి రా. ఎందుకు? దా అనుంది. ఏయ్ పొదలు. రమ్మంటుంటే. పొదలు పొదలు. పిచ్చి వేషాలు వేసావంటే పళ్ళు రాలగొడతాను. ముందు నువ్వు బయటికి రా. చీ పొదలు. శివాజీ రా. శివాజీ పొదలు పొదలు. అది కాదు రా. ఏయ్ అచ్చి బాబు సరే బయటికి రా. పొదలు నిన్నే ముద్రమంటుంటే రాత్రిని బయట పంపించు. యూ ఆస్కన్ కమా ఇడియట్. రెడీ ఫుల్ యా కొడతావా? కొట్టడం కాదు, నీలాంటి వాళ్ళని నరికేయాలి. ఓనీలే పిచ్చివాడు అని చేర తీస్తే నువ్వే పిచ్చోడు, మీ నాన్న పిచ్చోడు, మీ అమ్మ పిచ్చోడు, నీ తల్ల పిచ్చోడు. అసలు నువ్వు ఎవడు కొట్టావు? నేను పిచ్చోడు. ఇంకొకసారి చెప్పు చెప్పరా? చెప్పు చెప్పు ఆగండి. మా ఓన్ ఎందుకు కొడుతున్నారు? ఒళ్ళు కొవ్వెక్కి గాయత్రి బయట పట్టుకు లేవతో రమ్మని పిలుస్తున్నాడు. పాపం కదా ఇంట్లో పెట్టుకునేందుకు మగ బుద్ధి చూపించాడు. ఇలాంటిది ఏదో జరుగుతుందని నేను ముందు నుంచి భయపడుతూనే ఉన్నాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? అచ్చిబాబు చస్తే అలాంటి పని చేయడు. నేను కళ్ళారా చూశాను. నేను కళ్ళారా చూసినా కూడా వాడు తప్పుడు పని కోసం అలా చేశాడంటే నేను నమ్మను. వాడికి అలాంటి విషయాలు తెలిస్తే అసలు మీ ఇద్దరికి పెళ్ళయ్యేదా? అచ్చిబాబు అసలు తను ఎందుకు రమ్మని పిలిచావు? చూసారా చూసారా, పాపకి అమ్మ అవసరమై పిలిచాడాడు, ఆడికి ఆడదాన అవసరమై కాదు. తప్పుగా అర్థం చేసుకోవడం మీకు తెలిసేమో కానీ తప్పుడు పనులు చేయడం మా అచ్చిబాబుకి తెలియదండి. ఆ విషయంలో తొందరపడి కొట్టాను, నన్ను క్షమించి అచ్చిబాబు. అచ్చిబాబు అచ్చిబాబు తప్పైపోయింది, కావాలంటే నన్ను కొట్టు కొట్టు కొట్టు. ఆవిడ కోపం వచ్చింది, పొద్దుటికి అంతా మర్చిపోతాడులే, మీరు వెళ్ళి పడుకోండి. అచ్చిబాబు వీరమ్మా. అమ్మా. అచ్చిబాబేడి? ఏమనమ్మా కనిపించలేదు. ఏమండి ఏమండి? ఏమిటి? అచ్చిబాబు కనిపించట్లేదండి. సుబ్బు ఇంకొకసారి సుబ్బు కాసేపు పడుకునే ఉండే నయన్ తర త్రిష ఇద్దరు ఒకేసారి కళ్ళకొచ్చారు. సుబ్బు అచ్చిబాబు ఎక్కడా? ఇది ఎక్కడ పడుకున్నాడు కదా. అయ్య బాబా ఏడి తాడుకట్టి మరీ పడుకున్నాను, ఎప్పుడు ఇప్పుడు వెళ్ళిపోయాడు? అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో. తను ఎవరైనా తిట్టినా కొట్టినా ఇలాగే కోపడి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళి వెతుకుదాం రండి. పక్కన నుంచి వెళ్ళావా? పోలీసు వాడు మాట పట్టుకు వచ్చేసావా? అసలు నిజంగా వాళ్ళు ఇక్కడ ఉన్నారంటావా? ఆడు ఇక్కడ లేకపోయినా ఎక్కడన్నా ఎత్తికి పట్టుకోవాలి, లేకపోతే మనం చూపులో పడతాం. అదృష్టం మనకు దరిద్రం పట్టినటువంటి అడు చూడు ఎవడొస్తున్నాడా. ఇది కళా నిజమా? బోల్లో పడే ఎలగ పిల్ల ఎంత అవాయంగా వచ్చేస్తున్నాడు. బ్రహ్మం గారు ఊరికైనా చెప్పలేదు. ఏమని? కలియుగం ఎతబలికి కలిసి వస్తుందని. నువ్వు మొయ్ నువ్వు మరి మీ మామూలు చూసి పారిపోకు బాబు. నిన్నేమిచ్చారు వారిని అబ్బా అని పారిపోమని ఇంటిస్తున్నావా? పారిపోతాడేమో అని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఎడతాను బాబు. అచ్చి బాబు ఎన్నాళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళావున్నా? నీకోసం మేము ఎంత చూద్దామో తెలుసా? మన ఇంటికి వెళ్ళిపోదాం రాను అన్న. నేను రాను. ఏ మీరు మంచోలు కాదంట సుబ్రహ్మణ్యం చెప్పాడు. కరెక్ట్ గానే చెప్పాడు. బాబు వారిని అబ్బా అని అంటగొట్టేటరా? నువ్వే కదా అప్పుడు చంపేమని చెప్పావు. అది అప్పుడు ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఆ ఎస్ఐ గారికి చూపించాలి కదా. అవును కదా మర్చిపోయింది. ఇప్పుడు ఎలాగా? బాబు 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 లేకు బాబు పోలేదు తెలివి తప్పాడు అంతే. అది చిన్నప్పుడే పోయింది కదా. వారిని అబ్బా ఆ తెలివి కదరా తప్పాడు. ఎత్తండి ఆసుపత్రికి తీసుకెళ్దాం. ఎత్తండి. కనిపించలేదా? లేదు, అరకంతా వెతికాం, బస్ స్టాండ్ లోను రైల్వే స్టేషన్ లోను కూడా అడిగాం, ఎవరు చూడలేదన్నారు. అసలు ఇదంతా నా వల్లే వచ్చింది. బాధపడకండి, అచ్చిబాబు తప్పకుండా తిరిగి వస్తాడు. ఎక్స్క్యూజ్ మీ కావాలా? ఇది హాస్పిటల్ బార్ కాదు, ఇక్కడ తాకూడదు. మీ హాస్పిటల్ ఇచ్చేది కూడా మందే కదా. ఈ మందు చూస్తే పేషెంట్లు మా మందులు వేసుకోరు. మీకు లాసేనా? వచ్చే వారం తిరుపతి కోరు టికెట్లు బుక్ చేయి. దేనికన్నాయ్?
అచ్చిబాబు దొరికితే తిరుపతికి వచ్చి గుండు కొట్టిస్తాను మొక్కున. గుండు నీ ఫేస్ కి అంత సూట్ అవదన్నాయ్. అందుకే తమ్మాయి నీ కొట్టిస్తాను మొక్కున. డాక్టర్ ఎలా ఉంది? నాకేం లేదు, బాగానే ఉన్నాను. మా నర్సు కూడా బాగానే ఉంది. ఏంటిది బాగుందా? బాగుంది అంటే ఇలియానా ఉందని కాదు, ఆరోగ్యంగా ఉందని. మీకు గుడ్ న్యూస్, అచ్చిబాబు ప్రాణం పోయిందండి. ప్రాణాపాయం తప్పిందా అనుభోయి? అతనికి ప్రాణాపాయం తప్పడమే కాదు, తలకి తిన దెబ్బతో మెంటల్ కండిషన్ కూడా సెట్ అయింది. అంటే అతనికి పిచ్చి పోయి మామూలు మనిషి అయ్యాడు. ఏంటి ఏమైంది? ఆయనకి పిచ్చి తగ్గిందనగానే వీళ్ళకి ఎక్కిందిలేండి. డాక్టర్ మీరు చెప్పేది నిజమా? అబద్ధాలు చెప్పడానికి నేనే లాయర్ని కాదు. పేషెంట్ తీసుకెళ్ళండి, బిల్లు కట్టి రా బాబురా. ఇదే మన ఇల్లు. బాబు రా. సుభద్ర ఎవరు వచ్చారు చూడు. పిచ్చోడు పట్టుకొచ్చారా? ఎక్కడ దొరికాడు? ఎవరే పిచ్చోడు? నోరు బారేసుకునే ముందు డీటెయిల్స్ తెలుసుకో. మన అచ్చిబాబుకి ఇప్పుడు పిచ్చి తగ్గిపోయింది. ఆ దెబ్బే మనకు అమ్ము ఉంచింది. ఆ దెబ్బ వల్లే మన అచ్చిబాబు పిచ్చి పోయింది. దిష్టి బొమ్మలు అక్కడ చూస్తుంటారంటే 2 ఏళ్ల టూర్ తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. దిష్టి తీయండి. మీ మర్యాదలవి చూస్తుంటే రాజేశ్వర్ గారిని చంపింది మీరేనని ఎవ్వరూ అనుమానించారు. ఇప్పుడేంటారు నువ్వు? ఊరికేలా అనిపించి చెప్పా. ఇంకేమనిపించిందో చెప్పుకో. వద్దులే, ఇప్పుడే సెట్ అయ్యాడు, కాసేపు రెస్ట్ తీసుకొని. నీ మరదలు బాబు, నీ కాబోయి పెళ్ళాం. అమ్మో నా బ్రదర్, ఈ రూట్ లో టెండర్ వేస్తున్నావా? పాపం మీ కూతురు లేకుండా పోయింది. దత్త తీసుకున్నా సరే అడ్డం పడిపోతాను. ఏది మామయ్య? రా బాబు చూపిస్తాను. అదిగో చూడు. అమ్మ ఉండుంటే నిన్ను ఇలా చూసి ఎంతో సంతోషపడి ఉండేది. అమ్మ అసలు ఎలా పోయింది? చంపేశారు. చంపేశారా? ఎవరు? ఇంకెవరు? నీ పెళ్ళాం. పెళ్ళావా? నాకు పెళ్ళి ఎప్పుడైంది? 2 ఏళ్ళ క్రితమే అయింది. కావాలంటే చూడు. అదిగో అదే. అప్పుడు నీకు పిచ్చుందని, నిన్ను బాగా చూసుకుంటుంది కదా అని అమ్మ ఒక పేద పిల్లకిచ్చి నీకు పెళ్లి చేసింది. కానీ అది నీ ఆస్తిని చూసి చేసుకుంది. తెలివిగా నిన్ను పెళ్లి చేసుకున్నట్టుగా చేసుకుని నీతో కాపురం చేయకుండా డబ్బు నగలు పట్టుకుని తన బాయ్ ఫ్రెండ్తో లేచిపోయింది. ఆ అవమానం తట్టుకోలేక అమ్మ ఊరేసుకొచ్చి చచ్చిపోయింది. వాళ్ళు కనిపిస్తే నరికేద్దామని 2 ఏళ్ల నుంచి తిరుగుతున్నాం. ఆ పని మీరు కాదు, నేను చేయాలి. వాళ్ళు ఎక్కడుంటారు?